భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత వ్యాధిని పోగొట్టే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ పథకంలో భాగంగా చంద్రగొండ మండలం చంద్రగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు అశ్రోపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారని, గర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ను తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లో రక్తహీనతతో గర్భిణీ స్త్రీలు బాధపడుతున్న విషయం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు ఒక వరం అని అన్నారు. ఒక్క కిట్ ఖరీదు 2000 రూపాయలు, ఇవి 2 దఫాలుగా గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. మన ఇది గర్భిణీ స్త్రీలకి కిట్లు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 9 జిల్లాలు ఏర్పాటు చేశారు. 9 జిల్లాల్లో గర్భిణీ స్త్రీలని కానుపోయే దాకా మరి మీరు బలంగా ఉండాలని, మీ బలంగా బాబు పాప పుట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం సారం 9 జిల్లాల్లో గర్భిణీ స్త్రీలందరికీ మరి మీరు ఇదివరకు ఎందుకంటే రక్తం ఈనలుగా ఉన్నప్పుడు మనం బాబుని కానీ మరి పాపను కానీ కనాలంటే మీకు ఇబ్బంది, తల్లులకు ఇబ్బంది అని మీకు పౌష్టాహారార్థాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు అందరికి మీకు 2980 రూపాయల చొప్పున మీకు ఈ పౌష్టాహారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మీరు కొనాలి అంటే 2900 కాబట్టి మీకు ఫ్రీగా 2 సార్లు ఇస్తారు. మీకు గర్భిణీ మీరు హాస్పిటల్లో ఉండి బయటికి వచ్చేదాకా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా చూడాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్లలో. కాబట్టి ఎందుకంటే కొంత ఇదివరకు మరి మీకు మరి బలం గట్టిగా ఆహారం కొంతమందికి ఏంటంటే కూలికెళ్ళి ఉన్నోళ్ళు ఆహారం కొద్దిగా గట్టిగా అందదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచన చేసి గర్భిణీ స్త్రీలని కంపల్సరిగా పుష్టాహారాలతో ఉంచాలి. వాళ్ళ బాబులు బాబు కానీ అమ్మాయి కానీ పుడితే వాళ్ళు మంచిగా ఏర్పాటు చేసేలాగా చూడాలనేది ఒక పక్క అంగన్వాడీ టీచర్లకు కూడా ఏర్పాటు చేశారు. ఆ గుళ్ళు ఏర్పాటు పుట్టిన తర్వాత భైంసాపట్నంలోని నిర్మల్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో